జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము ఎనిమిదవ శ్లోకము గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ ఆరవ ప్రశ్న ఏమిటి కృష్ణ సుఖము దుఃఖము వీటిని అనుభవించటం కోసం మేము ఉంటాం మేము జన్మిస్తూ ఉంటాం మరి నువ్వేం చేస్తావు జన్మించి అని కదా నువ్వు అడిగావు అర్జున ఇదిగో చెబుతున్నాను విను వేదోక్త ధర్మములను నాకోసమని ఆచరిస్తూ నా కోసమే జీవిస్తూ ఉండేటటువంటి వారిని సాధువులు భక్తులు అని అంటారు అయితే వారు నన్ను స్మరించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు అర్జున అట్లాంటి వారి కోసమని నేను వస్తాను నేను జన్మిస్తా జన్మించి ఏం చేస్తాను వారి కోసమంటే నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వారికి చూపిస్తూ నా దివ్యమైనటువంటి చేష్టితములను వారికి చూపిస్తూ వారిని వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆనందింపచేయటమే నా ప్రధానమైనటువంటి పని నేను జన్మించిన తర్వాత చేసే పని అదే అంటే నా అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే నా భక్తులను ఆనందింపచేయటం సరే ఇక ఎలాగో వచ్చాను కనుక నా భక్తులని మానసికంగానో వాచికంగానో కాయికంగానో హింసించేవారు కూడా బాధ పెట్టేవారు కూడా ఉంటారు కదా అట్లాంటి వారిని వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారందరితో పాటు వారిని ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి వారందరితో పాటు సమూలంగా నిర్మూలన చేయటం అనేటటువంటిది కూడా చేస్తా నేను జన్మించిన తర్వాత అంటే అర్జున నా అవతారానికి పరమ ప్రయోజనమేమో సాధు సంరక్షణం ఎలాగూ వచ్చాను కనుక శిక్షణ కూడా చేస్తా సరే ఇంకొక పని ఏం చేస్తానంటే ధర్మ సంస్థాపన కూడా చేస్తాను ధర్మం అంటే నా కోసమని ఏది చేస్తే అదే ధర్మం అయితే నా కోసం ఏం చేయాలి అనేటటువంటి దానిని నేనే చెప్పాను దానినే శాస్త్రము అని అంటారు ఆ శాస్త్రములో చెప్పబడినటువంటి పనులను నా కోసమని నా ప్రీతి కోసమని నా సేవగా ఇష్టపూర్వకముగా ఎవరెవరు చేస్తారో సకల ధర్మాచరణ శ్రీమన్నారాయణుడి కైంకర్య రూపకంగానే జరగాలి అనేటటువంటి నిశ్చయ బుద్ధితో ఎవరెవరు ఆచరిస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉపదేశములు చేస్తూ ఉంటారో దానినే ధర్మ సంస్థాపనము అని అంటాం అట్లాంటి ధర్మ సంస్థాపనము చేయటము కోసం అర్జున నేను రకరకాల స్వరూపాలలో ఆయా సమయాలలో నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను అవతరించి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనిని గురించి ధర్మ సంస్థాపనము అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము భక్తులముగా ఉంటే ఆ భగవంతుని సేవనే మన జీవిత లక్ష్యముగా కనుక మనము జీవిస్తూ ఉంటే ఆ భగవంతుడు మన కోసమనే అవతరిస్తాడు మనని ఆనందింప చేయటం కోసమనే అవతరిస్తాడు ఆ విషయాన్ని గ్రహిస్తూ సకల ధర్మములు ఆ శ్రీమన్నారాయణుడి సేవగా చేయాల్సిందే అనేటటువంటి విషయాన్ని మనము నిత్య జీవితములో ఆచరిస్తూ మన కోసమని భగవంతుడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు అనే విశ్వాసముతోని ఆ పరమాత్మకే మన జీవితాన్ని అంకితం చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పరిత్రాణాయ साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय सम्भवामि యుగే యుగే శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మల్ందరినీ సకల కర్మబంధముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిని చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు నాకే నమస్కరిస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని అని అంటూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహా నేను నీకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో నేను చేసిన ఈ గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు అప్పుడు నేను నిన్ను సకల కర్మబంధముల నుండి విముక్తుడిని చేసి నా అంతటి వాడిని చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులకు మన స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని తండ్రి హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడినే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ ఇక నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు నా కోసమని చెప్పిన ఈ భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చేసిన ఈ గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो अपेतकृत्यं। कातर आजुहा वा త్రీతి తన్మయతయా తరవ వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి సృష్టి క్రమాన్ని చెబుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఈ రకంగా సృష్టి క్రమాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాడు ఏమని ఓ నారద వాయువే ఒక అవస్థను పొంది ప్రాణం అనబడుతుందని కదా చెప్పాను అయితే ఈ వాయువు యొక్క ధర్మాలు మూడున్నాయి అవేమిటంటే ఓజస్సు సహస్సు బలం ఈ శరీరము ఇంద్రియాలు ఇవి ప్రవర్తించేటట్టుగా చేసేది ఓజస్సు అంటే ఇది వాయువు వల్లనే జరుగుతోంది కదా ఇక రెండవది సహస్సు దానినే వేగము అని అంటాం ఈ వేగము కూడా వాయువు వల్లనే కలుగుతుంది హో నారద ఇక మూడవది బలం బలమంటే సామర్థ్యం ఇది కూడా వాయువు వల్లనే కలుగుతోంది అంటే ఇంద్రియములు ప్రవర్తించేటట్టు చేసేటటువంటిది ఓజస్సు ఇంద్రియములు ప్రవర్తించే సామర్థ్యం అంటేనే ఓజస్సు మనస్సు యొక్క సామర్థ్యం సహస్సు శరీరం యొక్క సామర్థ్యం బలం ఈ మూడు వాయువు వల్లనే కలుగుతున్నాయి ఓ నారదా అయితే తామస నుండి శబ్దం వస్తుందని కదా చెప్పాను శబ్దము దేనికి గుణము ఆకాశానికి గుణం ఆ తర్వాత ఆకాశములో నుంచి స్పర్శనుగుణముగా కలిగినటువంటి వాయువు వస్తుంది ఆ వాయువే ఒక మార్పును పొంది అందులో నుండి తేజస్సు ఏర్పడుతుంది ఈ తేజస్సుకు గుణం రూపం అయితే ఇంతకు ముందు ఆకాశములోని గుణము శబ్దము వాయువులోని గుణము స్పర్శ ఈ రెండు ఈ తేజస్సులో తన గుణమైనటువంటి రూపముతో పాటు ఉంటాయి అయితే ఆ తర్వాత ఈ తేజస్సులో కూడా ఒక మార్పు వస్తుంది ఆ మార్పు వల్ల జలము ఆవిర్భవిస్తుంది ఈ జలానికి గుణం రసం ఓ నారదా ఇప్పుడు జలములో ఇంతకు ముందు వచ్చినటువంటి భూతముల యొక్క గుణములన్నీ ఈ జలములో తన గుణముతో పాటు ఉంటాయి ఏమిటవి ఆకాశము యొక్క గుణము శబ్దము వాయువు యొక్క గుణము స్పర్శ తేజస్సు యొక్క గుణము రూపము ఆ మూడు గుణాలు ఈ జలములో తన సొంత గుణమైనటువంటి రసముతో పాటు ఉంటాయి ఓ నారదా ఆ తర్వాత ఈ జలము కూడా మార్పు చెంది భూమిగా మారుతుంది భూమికి భూమిగా ఏర్పడుతుంది ఆ భూమికి గుణము గంధం ఇప్పుడు ఈ భూమిలో కూడా తన గుణమైనటువంటి గంధముతో పాటు ఇంతకు ముందు ఏర్పడినటువంటి భూతముల యొక్క గుణములు శబ్దము స్పర్శ రూపము రసము ఇవి కూడా ఈ భూమిలో ఉంటాయి ఈ విధంగా తామస అహంకారములో నుండి పంచమహాభూతాలు ఏర్పడి వాటి వాటి గుణములతో ఏర్పడతాయి అంటూ నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి క్రమాన్నంతటిని కూడా ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ విషయాన్నే శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నారు ఆ విషయాన్నే సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ స్తోత్రములోని శ్లోకాలు హే లోకా शृणुत प्रसूतिमरण व्याधेः चिकित्सामिमां योगज्ञ्याः समुदाहरन्ति मुनयो याज्ञवल्क्यादयः अन्तर्ज्योतिः अमेयमेकम् अमृतम् कृष्णाख्यमापीयताम् तत्पीतम् परमौषधम् वितनुते निर्वाणमात्यन्तिकम् कृष्णो रक्षतु नो जगत्त्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु यमिदवश्लोकमु परित्राणाय साधूनां विनाशाय च धर्मसंस्थापनार्धाय सम्भवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्धाय सम्भवामि युगे, युगे। करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण